హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడుతున్న వారు పరిపూర్ణానంద స్వామి వారు వారి ఆశీర్వచనాన్ని మనకు అందిస్తారు భారత్మతీ బా నీరసంగా అయిపోయారు ఇప్పుడు మాట్లాడే సమయం కాదు అందరం ఎదురు చూస్తున్నాం నేను కూడా కాలాతీతమైందని హారతి తొందరగా చూస్తే బాగుంటుందని ఉన్నాను అయితే ఒక్క మాట చెప్పి పూర్తి చేస్తాను మనం చిన్నప్పటి నుంచి గణతంత్ర దినోత్సవాన్ని దూరదర్శన్ ఉన్నటువంటి కాలంలోనే టీవీల ద్వారా చూసేవాళ్ళం ఇప్పుడు కేవలం దూరదర్శన్ మాత్రమే ఉండేది ఒకప్పుడు అప్పటి నుంచి గణతంత్ర దినోత్సవాన్ని మనందరం చూస్తూ వచ్చాం నేను నా ఊహ తెలుసున్నప్పటి నుంచి సుమారుగా ఒక తొమ్మిదేళ్ళు పదేళ్ళు ఉంటాయి అప్పుడు మా ఇంట్లో టీవీ ఉండేది కాదు మా వీధిలో ఇద్దరి దగ్గర ఉండేది అయితే గణతంత్ర దినోత్సవం ఉదయం వస్తుందనంటే పిల్లలందరం అక్కడికి వెళ్ళేవాళ్ళం ఎందుకు వెళ్ళేవాళ్ళం అని అంటే గణతంత్ర దినోత్సవం ఎలా ఉంటుందో టీవీలో చూసినా తర్వాత మాకు మరమరాలంటే బొరుగులు బెల్లం అది పెట్టేవాళ్ళు దానికోసం వెళ్ళేవాళ్ళు అలాంటి గణతంత్ర దినోత్సవాన్ని కొద్దిగా ఊహ కలిగిన తర్వాత ఆలోచన పెరిగిన తర్వాత దాని గురించి చూస్తే తెలిసింది గణము అని అంటే ఒక గ్రూప్ అని ఏమిట గ్రూప్ మూడు గణాలు దాన్నే త్రిదళం అంటాం మనం ఆర్మీ అని నేవీ అని ఎయిర్ ఫోర్స్ అని వ్యోమగాములని జలాంతరగాములని ఇలాగా భూమి మీద ఉండి యుద్ధం చేసేటువంటి వాళ్ళని మూడు దళాలుగా మన భారతదేశం మూడు సింహాలని పెట్టి మనకు పరిచయం చేసింది నాకు తర్వాత తెలిసింది ఆ మూడు దళాల యొక్క శక్తిని మన భారతీయులందరికీ ప్రతి ఏటా చూపించడానికి ఇది ఒక వాడుకగా మనకు తయారైంది అని అయితే అది ప్రతి సంవత్సరం చూపిస్తూ ఉండేవారు నాకు మొన్న మొన్నటి దాకా కూడా రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు కూడా ఇంకా చెప్పాలి అంటే రెండు వేల పద్దెనిమిది కూడా మామూలుగా మన బలం ఇలా ఉంది అని టీవీల్లో చూసేవాళ్ళం నాకు అనిపించేది ఇంత బలం పెట్టుకుని మనం ఏం సాధించాము మూడు రకాల బలాలు ఉన్నాయంటారు మూడు బలాలను పెట్టుకొని మన భారతదేశం ఏం చేసింది చూస్తే ఒక రెండు గంటల సేపు వాళ్ళ విన్యాసాలు వాళ్ళ శక్తి ప్రదర్శనలన్నీ ఉండేవి కానీ గణతంత్ర దినోత్సవానికి నిజమైనటువంటి అర్థం రెండు వేల పంతొమ్మిదిలో మనకు దొరికింది గణతంత్ర దినోత్సవానికి అసలైన అర్థం రెండు వేల ఇరవైలో దొరికింది ఏమిటనంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం పోంగొట్టుకున్న కాశ్మీర్ని తెచ్చుకోవడం వల్ల గణతంత్ర దినోత్సవం ఇంత గొప్పదా అని అనిపించింది రెండు వేల ఇరవైలో మనది కాదు అని మన మందిరాన్ని కూల్చి వేరే ఎవరో తురుష్కుల యొక్క చిహ్నాన్ని కట్టినా వాటిని తొలగించి మళ్ళీ అయోధ్యకి రామజన్మభూమికి కరోనా లాంటి కకార వికారం చేస్తున్నటువంటి ఆ సమయంలో కూడా దేనికి వెన్ను చూపకుండా వెళ్ళి శంకుస్థాపన చేసినటువంటి ప్రధానమంత్రి గారి యొక్క ఘనతంత్రం మనకు అర్థమైంది అప్పుడు మామూలుగా ఘనతంత్రాలు ప్రతి ఏటా వస్తుంది కానీ మోడీ గారి ఘనతంత్రం ఏంటనేది కాశ్మీర్ని తెచ్చిన తర్వాత అయోధ్యని తెచ్చిన తర్వాత అర్థమైంది బహుశా నేను అనుకోవడం ఇరవై రెండులో జరుపుకునే గణతంత్రానికి మరో మైల్ రాయి కూడా మోడీ గారు దాటబోతారు కాశీ ద్వారా అని కూడా తెలుస్తుంది అలాగనే ఇరవై మూడులో మరో మైల్ రాయి దాటుతారు నేననుకోవడం రెండు వేల పంతొమ్మిది నుంచి భారతదేశం గణతంత్రంతో పాటు ఘనతంత్రాన్ని కూడా జరుపుకుంటూ మనం ఒక్కొక్కటి పొంగొట్టుకున్న వాటిని సాధించుకోవడంలో మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తామని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనం పోంగొట్టుకున్నవన్నిటిని కూడా తిరిగి సంపాదించుకుంటామని సాధించుకుంటామని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాం ఈరోజు మనం నిర్వహించే హారతి భరతమాతకు హారతి అనుకుంటున్నాం భరతమాత అంటే నా దృష్టిలో ఈరోజు ఇచ్చే హారతి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఇచ్చే హారతి ఈరోజు మనం భరతమాతకిచ్చే హారతి అంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ గారికి ఇచ్చే హారతి ఈరోజు మనం ఇచ్చే హారతి నేతాజీ గారికి ఇచ్చే హారతి ఈరోజు మనం ఇచ్చే హారతి అల్లూరి సీతారామరాజుకి ఇచ్చే హారతి భగత్ సింగ్ ఇచ్చే హారతి చంద్రశేఖర్ ఆజాద్కి ఇచ్చే హారతి అలాగనే మనం ఇచ్చే హారతి కొమరం భీమ్కి ఇచ్చే హారతి అలాగనే పూలే గారికి ఇచ్చే హారతి అంబేద్కర్ గారికి ఇచ్చే హారతి ఇలా చెప్పుకుంటూ పోతే గాంధీ గారి వరకు మన దేశం కోసం పడ్డటువంటి ప్రతి నేతకు మనం సగర్వంగా ఇచ్చుకునే హారతి అందుకనే ఆఖరి వరకు మనమందరం ఉండి ఆ హారతిని చూసి వెళదాం ఈ మంచి అవకాశంలో మనం అందరం పాల్గొన్నందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా భరతమాత ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి వారందరికీ ప్రత్యేకించి నన్ను పదే పదే ఆహ్వానించి మీరు రావాలని పిలిచినటువంటి కిషన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ భరతమాత యొక్క ఆశీస్సులు ఇక్కడ పాల్గొన్న వారికి పరోక్షంగా దీన్ని ఇతరత్ర మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా మన భరతమాత మాత యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై థ్యాంక్ యూ సో మచ్ స్వామిజీ మీరు ఒక్క నిమిషం ఇలాగే ఉన్నట్లయితే